वेलकम मै यूट्यूब चैनल ना चैनल ने एवरते मोदी चूस्तुन्नारो वारु वेल्लि तप्पकुंडा ना चैनल ने सब्सक्राइब चेयंडि प्लीज फ्रेंड्स ना वीडियोस ने चाला मंदी चूस्तुन्नारु गानी एवरु नाकु सपोर्ट चेयलेदु प्लीज दयचेसि मीरैना सब्सक्राइब अंड लाइक चेसि ना चैनल ने सपोर्ट चेयंडि इक मैटर लोकि वेल्ते ई रोजु डिस्नी प्लस हॉटस्टार लो रिलीज अयिन सिनिमा एनकाउंटर अने ओ सिनिमा ई मूवी मोत्तम एनिमेशन गा उंटुंदि ई मूवी एप्पुडो हालीवुड लो वच्चिंदि चाला तक्कुव बजेट लोने निर्मिंचि अंदर्नि आकट्टुकुंदि इप्पुडु इंडिया लो अन्नि भाषलो डब चेसि सोनी लाइव लो स्ट्रीम చేస్తున్నారు తెలుగులో కూడా ఉంది ఇక ఈ మూవీ ఎలా ఉందో రిప్లైకి వెళ్ళి తెలుసుకుందాం రాండి మరి కథలోకి వెళ్తే ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ మ్యాజికల్ పవర్స్ అనేది ఉంటాయి ఆ పవర్స్తో ఆ ఫ్యామిలీ అందరూ వారి వారి అవసరాలు యూజ్ చేస్తూ గ్రామంలో ఉన్న జనాభా కూడా వారి మ్యాజికల్ పవర్స్తో సహాయం చేస్తూ ఉంటారు ఆ కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక మ్యాజికల్ పవర్ అనేది వస్తుంది ఆ కుటుంబంలోని అమ్మకి వంట సంబంధించిన మ్యాజికల్ అనే శక్తి ఉంటుంది అదేవిధంగా ఏదైనా గాయమైనా ఆ గాయాన్ని నాయం చేసే పవర్ కూడా ఉంటుంది తన కూతురైన లూసియాకి పవర్ సంబంధించిన శక్తి ఉంటుంది ఇంకో అమ్మాయికి సూపర్ స్ట్రాంగ్ గా ఉంటుంది ఎంత శక్తినైనా లేబట్టగలుగుతుంది ఈ కుటుంబంలోనే ఇసబెల్ల కూడా పుడుతుంది కానీ ఈ ఇసబెల్లకు తనకు ఎలాంటి మ్యాజికల్ పవర్స్ అనేవి రావు దానితో ఇసబెల్లను అందరూ ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తూ ఉంటారు కానీ వీటి వాటిని ఏవి కూడా ఇసబెల్ల పట్టించుకోకుండా తను అందరినీ సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది ఇలా జరుగుతున్న సమయంలో అంటే ఈ కుటుంబం అంతా ఇలా హ్యాపీగా ఉన్న సమయంలో వరుణ ఇల్లుపై ఒక రాక్షసి దాడి చేస్తుంది దానితో ఆ కుటుంబంలో ఉన్న పవర్స్ అన్నీ చిన్న చిన్నగా తగ్గిపోతాయి చివరికి ఇసబెల్ల ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది ఇంతకు ఇసబెల్ల మ్యాజికల్ పవర్స్ లేకున్నా కూడా ఎలా ఆ కుటుంబాన్ని రక్షిస్తుంది ఇంతకు ఆ కుటుంబంపై దాడి చేసింది ఎవరు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ సినిమాను చూడాల్సిందే మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో ఈ సినిమాలో ముఖ్యంగా ఇసబెల్ల సంబంధించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి ప్రతి సీన్ మంచి గ్రాఫిక్స్ తో అదరగొట్టేసడం జరిగింది అదేవిధంగా లాస్ట్ లో కొంచెం ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి ముఖ్యంగా ఇక్కడ ఇసబెల్ల చేసే కామెడీ సీన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది నవ్వించేలా ఉంటుంది గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది లాస్ట్ లో ఆ ఇల్లు కూలిపోయేటప్పుడు అక్కడ వచ్చే కొన్ని సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి స్టోరీ లైన్ మాత్రం చాలా అదిరిసుగా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఈ మూవీ చిన్నపిల్లలకు అయితే బాగా కనెక్ట్ అవుతుంది తప్పకుండా ఈ మూవీని చిన్నపిల్లలకు చూపించండి సినిమా ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో